అంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు గారిని కూడా జైలుకి పంపాలి ఏదో రకంగానే ఒక అక్షరాధింపు చర్యకు పూనుకుంది ప్రభుత్వం అనేది కదా ఆరోపణ. అలా పంపాలి ఆ కోణంలో ఏమన్నా చూడొచ్చా? అలా పంపాలనుకుంటే ఇప్పుడు 18 నెలలు బయట ఉండేవాళ్ళు కాదు కదండి. పంపాలి కంపల్సరీ జైలుకే పంపాలి అనుకుంటే ఏ విధంగా అయినా పంపచ్చు. అంటే కొన్ని కొన్ని అంశాలను తప్పుదారి పట్టించడానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న వరలరామయ్య గారి వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు, ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి కేసుల వ్యవహారంలో పులివెందుల్లో ఆల్రెడీ సిబిఐ అధికారులు సిద్ధంగా ఉన్నారు, ఏ సమయంలో అయినా జగన్మోహన్ రెడ్డి గారు తలుపు తట్టచ్చు అనేది, దాన్ని డైవర్ట్ చేయడానికే ఇటువంటి లేనిపోని కేసులు పెడుతున్నారు అని. అంటే ప్రజలకు ఎటువంటి సంకేతం వెళ్తుంది అటువంటి ఆరోపణలు చేసినప్పుడు? సిబిఐ కూడా తన విచారణ వేగవంతం చేసి ఆ కేసును కూడా తొందరగా సాల్వ్ చేయాలని కోరుకుందాం. అందులో నిందితులు ఎవరైనా వాళ్ళకి శిక్ష పడాలని కోరుకుందాం. దాన్ని దారి మళ్లించడానికి ఇది, దీన్ని దారి మళ్లించడానికి అది, ఇంకెన్ని రోజులు ఇలా ప్రజలను మభ్యపెడతారు? అంటే ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారు ఇక్కడ? ఎవరు ఎవరిని మోసం చేయట్లేదు, నోటీసులు రాగానే దాన్ని ఖండించడం కోసం ఇవన్నీ ప్రభుత్వం వాళ్ళ అంటే నోటీసులు వచ్చినాయి, దాన్ని ఖండించడం కోసం చేసే ఆరోపణలు ఇవి. అంతేగాని ఆ కేసు సిబిఐ అనేది నేషనల్ గవర్నమెంట్ వాళ్ళు డీల్ చేస్తున్నారు, సిఐడి విభాగం స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు డీల్ చేస్తున్నారు. దానికి దీనికి అసలు సంబంధం ఏముంది? అదేమో క్రైమ్ ఫ్యాక్టరు, ఇదేమో సివిల్ మ్యాటరు, ఇది ఇన్సైడ్ ట్రేడింగ్ బేస్డ్ సివిల్ మ్యాటరు, అక్కడ జరిగింది క్రైమ్ బేస్డ్ కేసు, ఆ రెండింటికి అసలు సంబంధం ఏమిటి? ఎలక్షన్స్ టైంలో ఒక పర్టిక్యులర్ మీడియా మొత్తం వివేకానంద రెడ్డి గారి హత్యలో కొందరు హస్తం ఉందని తెలిసిన తర్వాత కూడా ప్రజలు పట్టాభిషేకం చేసిన తర్వాత ఈ రోజున ఆ కేసు నడవటం వల్ల వీళ్ళకి నష్టం ఏమైనా ఉందా? ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి లేదు. ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న సమస్య ఏంటి? మూడు రాజధానులు. కానీ ఆ కేసులో ఇంకా దోషులు ఎవరనేది తెలియలేదు కదా. ఆ కేసులో అసలు ఎవరు హత్యకు పాల్పడింది ఎవరనే అంశాన్ని ఇప్పటికీ బయటకు తీయలేదు కదా. అవును, అదే కదా ఇప్పుడు ప్రజలుగా మనం కూడా కోరుకోవాల్సిందండి. ఆ కేసు కూడా త్వరితగతిన పరిష్కరించి ఆ దోషులు ఎవరో సమాజానికి చూపించాల్సిన బాధ్యత సిబిఐ మీద ఉంది. ఈ రోజున జరుగుతుందండి మూడు రాజధానులు. ఎందుకు జరుగుతుంది అంటే వికేంద్రీకరణ కాదు, ఇక్కడ నాశనం చేయడానికే వైజాగ్ తీసుకెళ్లారు అనేది ప్రతిపక్ష ఆరోపణ. ఒకవేళ అలాంటప్పుడు ఇక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ జరగలేదు అనేది నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది కదా. ఇన్సైడ్ ట్రేడింగే జరగకపోతే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద అలాట్మెంట్ అయిన తర్వాత కూడా దాంట్లో మార్పులు చేర్పులు జరగాల్సిన అవసరం ఏమొచ్చింది? కొంతమంది బడా వాళ్ళకి వాళ్ళ ల్యాండ్స్ వరకు పూలింగ్లో ఎక్సెంప్షన్ ఇచ్చి చుట్టూరా ఉన్న ల్యాండ్ని ల్యాండ్ పూలింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? 33,000 ఎకరాల్లో మధ్య మధ్యలో పెద్ద పెద్ద బిల్డర్స్ ల్యాండ్స్ మాత్రం వదిలేయాల్సిన అవసరం ఏమొచ్చింది ల్యాండ్ పూలింగ్లో? అది మనకే కాదు సామాన్య ప్రజలకు కూడా తెలుసు. కాబట్టి ఈ రోజున ఇక్కడ నుంచి రాజధాని తరలిపోతుంది అని చెప్పినా కూడా ప్రజలు ప్రతిపక్షాన్ని నమ్మలేక ఈ రోజు ఉన్న ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించుకున్నారు గుంటూరు విజయవాడలో కానివ్వండి. అంటే ఇక్కడ రైతులకు మోసం జరిగినట్ట, అసైన్డ్ భూములు లాక్కొని రిజిస్ట్రేషన్ చేయించడం రైతులకు మోసం జరిగినట్ట. అదే కనుక జరిగితే రైతులు ఎందుకు నేరుగా వచ్చి ఫిర్యాదు చేయకుండా ఒక ఎమ్మెల్యే ఎందుకు ఫిర్యాదు చేశారు అనేది కూడా ఒక ప్రశ్న, అదే కోణంలో చూడాలి. అలాగే ఈ రోజున అమరావతి రైతులు సంవత్సరం పైన నుంచి ధర్నా చేస్తున్నారు అంటున్నారు. వాళ్ళు కూడా కేసులు పెట్టి లీగల్గా ప్రొసీడ్ అవ్వకుండా ధర్నాకి మాత్రమే ఎందుకు పరిమితమయ్యారు? అక్కడ ఉన్న రైతులు ఎంతమంది, ఆ ధర్నాలో పార్టిసిపేట్ చేస్తున్న రైతులు ఎంతమంది? అక్కడ అమరావతి పరిరక్షణ సమితి పిటిషన్ వేసింది కదా రైతుల తరపున, ఆల్రెడీ కోర్టులో పిటిషన్ వేసింది, కానీ ఎంతమంది రైతులు? ఆ పర్సంటేజ్ ఏంటి? సిఆర్డిఏలో 33,000 ఎకరాలు పూలింగ్ చేసినప్పుడు ఎన్ని ఎకరాలకు సంబంధించిన పిటిషన్ అక్కడ పడింది హైకోర్టులో? రైతుకి న్యాయం జరగాలి అనేది వాస్తవం. ఎందుకంటే గత ప్రభుత్వంలో కౌలని చెప్పి పంటను కూడా వేసుకోనికుండా వాటిని బీడు పొలాలుగా, మూడు పంటలు పండే ప్రాంతంలో బీడు పొలాలుగా మార్చి వాళ్ళకి ప్రాపర్గా చివరి రోజులు వచ్చేటానికి కౌలు కూడా ఇవ్వలేదు. ఈ రోజుకి ఆ కౌలు కోసం తిరుగుతున్న రైతులు కూడా ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో ఉన్నాయి. ముందు వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. కానీ ఈ ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది మాత్రం ఎస్పెషల్లీ కొంత బెదిరించవనివ్వండి. తక్కువ ఆ రోజున మార్కెట్ రేటు కూడా తక్కువే ఉంది. ఇప్పుడు మీరు తాడికొండ, తుళ్ళూరు, అమరావతి, పొన్నికలు ఈ ఏరియాస్ తీసుకుంటే అక్కడ ల్యాండ్ రేట్ చాలా తక్కువ ఉంది. గత ప్రభుత్వము 5 లక్షల ల్యాండ్ రేట్ ఉన్న ఎకరం 5 లక్షల ల్యాండ్ రేట్ ఉన్న భూముల్ని
బేసిక్ వాల్యూ కోటి రూపాయలు చేసి ఆ రేట్ల మీద అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చి అమ్ముకున్న వాళ్ళు లబ్ధి పొందారు. ఈరోజు ఉన్న వాళ్ళు ఎవరు నష్టపోలే. ఇప్పటికీ 20 లక్షలు 15 లక్షలు రేట్లు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కోటి రూపాయల్లో అమ్ముకోలేకపోయామనే బాధను వ్యక్తపరచడానికి మాకు అన్యాయం జరిగిందనే రైతులు ఉండొచ్చు ఈ ప్రాంతంలో. కానీ ఒక ప్రభుత్వానికి చేసుకుంటే పూలింగ్ చేసుకోవాలి, లేదు వాళ్ళ దగ్గర ప్రొక్యూర్ చేసుకోవాలి పే చేసి. ఈ రెండు పద్ధతులు ఫాలో అవ్వకుండా 5 లక్షల నుండే ఎకరం రేటుని 1 కోటి రూపాయలు బేస్ ప్రైస్ చేసి దాన్ని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటం వల్లనే ఈ రోజున ఈ అమరావతి రాజధానికి పట్టిన ఒక శాపం. ఎవరు చేశారు రియల్ ఎస్టేట్ వ్యాపారం? గత ప్రభుత్వమే చేసింది. అది ఇంకా నేను చెప్పేది మీకు తెలియదా? అది అది వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదా. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసామని ఎందుకు ఒప్పుకుంటున్నారు? నోటిఫైడ్ చేశాము అధికారికంగా, వాళ్ళ దగ్గర రైతుల దగ్గర తీసుకున్న భూములు ప్రభుత్వం చేసిన నోటిఫైడ్ కూడా ఉంది. నోటిఫై చేసిన భూముల్ని అక్రమం ఎలా అంటారు? అసలు నేరం జరిగితే కదా చంద్రబాబు గారిని నేరస్తుడిగా పరిగణించాలి. నేరం జరగనప్పుడు చంద్రబాబు గారిని నేరస్తుడిగా ఎలా పరిగణిస్తారు అనేది వాళ్ళ ప్రశ్న. రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగిందని మీరు అంటున్నారు, అసలు రియల్ ఎస్టేట్ వ్యాపారమే జరగలేదు అనేది. ఒకప్పుడు హత్యా రాజకీయాలు జరిగేవి. భూ సేకరణ జరిగిందా, భూ సమీకరణ జరిగిందా? అదే సార్, ఒకప్పుడు హత్యా రాజకీయాలు జరిగేవి. ఈరోజు ఆర్థిక మూలాల మీద జరుగుతున్న రాజకీయాలు ఇవన్నీ. ఆర్థిక నేరాలు అనేవి హత్యా రాజకీయాల కంటే కూడా చాలా పవర్ఫుల్. మన సమాజం బాగుండాలి అంటే ఆర్థిక లావాదేవీల మీద కూడా సరైన న్యాయ వ్యవస్థను ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన అవసరం ఈ రోజున ఉంది. ఆ నేపథ్యంలో అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అనేది అందరికీ తెలిసిన వాస్తవం. ఆ వాస్తవానికి దగ్గరగా ఈ రోజున ఈ ప్రభుత్వం పనిచేసి ఆ నిజాలని ప్రజలకు తెలియపరచాలి. అలాగే ఎవరైతే దోషులో వాళ్ళని శిక్షించాల్సిన బాధ్యత కూడా ఉంది. వైట్ కార్డు మీద లబ్ధి పొందేవాళ్ళు కొన్ని కోట్లు పెట్టి స్థలాలు కొనడానికి వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? వాళ్ళు ఈరోజు వరకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయట్లేదు. ఎందుకు ఫైల్ చేయట్లేదు? మరి ఈడీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ సిఐడి వాళ్ళు కానీ నిజంగా అందరూ కలిసి పనిచేస్తే ఇది సాధించలేని కేసేం కాదు, తప్పకుండా అందరూ దొరుకుతారు. కానీ ఇక్కడ ఇప్పుడు సిఐడి నోటీసులు ఇవ్వాల్సిన అవసరమే ఉంది? మీరన్నట్టు ఇందాక చెప్పినట్టు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. అప్పుడు ఈ భూములకు సంబంధించి నోటిఫై చేసినప్పుడు అప్పుడు ప్రభుత్వం అప్పుడు ఎందుకు నోరెత్తలేదు? ఇప్పుడు ఎందుకు నోటీసులు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది? ఇప్పుడు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన పరిస్థితి వచ్చింది? అప్పుడే చెప్పుంటే అప్పుడే ఆగిపోయి ఉండేది కదా. చెప్తే ఆగిపోయాడు అండి ప్రతిపక్షంగా ప్రశ్నించాల్సిన బాధ్యత లేదు అప్పుడు? మరి రైతులు మోసపోతున్నారని అప్పుడు గుర్తులేదా? ఉంది సార్, ఉంది. అందువల్లనే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఎన్నో గ్రామాల్లో ఈవెన్ ల్యాండ్ పూలింగ్ను కూడా వ్యతిరేకించి కొన్ని గ్రామాలు ల్యాండ్ పూలింగ్ కూడా ఇవ్వకుండా 1B ఫామ్ తీసుకోకుండా ఎంతోమంది పోరాడారు. రైతులు కూడా వ్యతిరేకించారు. వ్యతిరేకించిన రైతులను ఇబ్బంది పెట్టారు. రాజధాని శంకుస్థాపనకి మోడీ గారిని పిలిచిన రోజు కొన్ని గ్రామాల వాళ్ళకి ఇన్విటేషన్ కూడా ఇవ్వకుండా ల్యాండ్ పూలింగ్లో వాళ్ళ భూములు ఉన్నా కూడా 33,000 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ పూలింగ్ చేసి రైతులకి పట్టు వస్త్రాలు ఇచ్చి మరీ పిలిపించి ఇనాగ్రేట్ చేశామని చెప్పి పోలీస్ బందోబస్తులో కొన్ని గ్రామాల నుంచి బయటకు కూడా రాని భయానక వాతావరణాన్ని తయారు చేసి మరీ ఆ శంకుస్థాపన చేశారు. కాకపోతే అప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఉన్న మీడియాను వాళ్ళదే అంటే ఇక్కడ ఉన్న రాజధాని ప్రాంత రైతులకు కాకుండా బయట ప్రపంచానికి ఈ నిజాలను తెలియపరచడానికి ఆ రోజు మీడియా సహాయం కూడా లేదు.